ఈరోజు మనం సినిమా చరిత్రలో ఒక అందాల నటి సత్యభామ ఒక లెజెండ్ మన నుంచి దూరమైంది. ఈ సత్యభామ తన నిజ జీవితంలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక పునాదిగా పెట్టుకున్నారు. ఆ మాటల్లో చెప్పుకోవాల్సి వస్తే మనం భానుమతి గారి తర్వాత జమున గారు కూడా ఆ విషయంలో ఏమి తక్కువ ఏం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక పాత్ర చేసేటప్పుడు కానీ మరి సినిమా పరిశ్రమకు రెండు కళ్ళైన రామారావు గారు నాగేశ్వరరావు గారితో వారి సరసన నటిస్తున్నప్పుడు ఎక్కడ ఏ విషయంలోనూ తక్కకుండా నెగ్గుకొని వచ్చారు. మనం ఇలా చెప్పుకపోతే ఆమె గురించి ఎన్నో అంశాలు ఉంటాయి. తన నటనా రంగాన్ని ప్రజానాట్య మండలితో మొదలుపెట్టి ఎన్నో ప్రజానాట్య మండలితో అనుబంధం పెట్టుకుని మా నాటక రంగానికి కూడా వన్నె తెచ్చారండి. ఈరోజు మనల్ని విడిచి ఆవిడ వెళ్ళిపోవడం నిజంగా ఆమెని అభిమానించే ఎంతోమంది కళాకారులు ఎంతోమంది ప్రేక్షకులు మనసు చిన్నపోయి మోగపోయి ఉంటుంది. ఇది నిజం. ఈ రోజున కొడుకు చేయవలసిన కార్యక్రమాన్ని కూతురు చేస్తుంది. కూతురు ఈ విషయానికి నేను ఎలా స్పందించాలో నాకు అర్థం కావటం లేదు. ఆ అమ్మాయిని అలా చూస్తుంటే గుండె ద్రవించిపోతుంది. వారికి ఆత్మశక్తిని కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇంత అందమైన నటిని మంచి నటిని కోల్పోయినందుకు క్షంతవ్యాన్ని తెలియజేస్తూ మా జమున గారు మా ఫాదర్స్ ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ అండి. రామడుగూడిలో స్టార్ట్ అవ్వడం, తర్వాత కృష్ణ తులాభారంలో షీ డిడ్ సత్యభామ గారు అండ్ షీ రిమెంబర్డ్ ఫర్ దట్ సో వెల్. తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశారు. కానీ నాకేంటంటే నేను వాళ్ళ ఇంట్లో టెనెంట్ ఉండేవాళ్ళం ఓవర్ ఇయర్, బాగా క్లోజ్. ఆఫ్టర్ దట్ ది రిలేషన్షిప్ కంటిన్యూ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అట్లా ఫ్యూ మంత్స్ ముందు కూడా మాట్లాడాను. షీస్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. షీస్ బీన్ అ గ్రేట్ పర్సన్. షీ క్యారీడ్ హర్ సెల్ఫ్ సో వెల్. షీ వాజ్ సో హెల్తీ. రియలీ రియలీ బిగ్ లాస్. బాబు వంశీ పుట్టినప్పటి నుంచి యూస్ టు బీ విత్ అస్. వీ డిడ్ సో మెనీ థింగ్స్ దేర్ ఇన్ ద హౌస్. Very fine human being, conducted herself very, very well in life. Very, very unfortunate that we losing one after the other, and losing Jamuna Garu is a very, very sad day for us today. I wish beyond condolences, there's nothing else to give the family members now. We will remember her for a very, very long time.